నేను చదువుకున్నానన్న, ఉద్యోగం చేస్తున్నానన్న, కానీ పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత ఒక తల్లిగా నా బాధ్యత కొడుకును దేవునందు భయభక్తులతో పెంచాలి, దేవుని నామానికి అవమానం రాకుండా వాడిని కష్టపడి చదివించాలి. ఎందుకంటే తల్లి ప్రేమ ఈ లోకంలో తల్లి తప్ప ఇంకెవరూ చూపించలేరు కదన్నా. అవునమ్మా, ఎవరు కాదన్నారు ఇప్పుడు, మరి ఏం జరిగింది? కాబట్టి నా కొడుకును పెంచే ప్రక్రియలో ఉద్యోగం చేస్తూ ఉంటే కొడుకుని నేను చూసుకోవాల్సిన విధంగా చూసుకోలేకపోతున్నానన్న, వాడిని చదివించాల్సిన విధంగా చదివించలేకపోతున్నానన్న, వాడికి బైబుల్ స్టోరీస్ చెప్పలేకపోతున్నానన్న, కాబట్టి నేను ఉద్యోగం మానేశానన్న. అడిగాను, ఏం చేస్తావమ్మా? నేను డాక్టర్నన్న, నేను డాక్టర్నన్న. పొద్దుట్లు లేచితే సాయంత్రం 10 గంటల వరకు హాస్పిటల్లోనే పేషెంట్స్ని చూస్తూ ఉండాలి, ఆపరేషన్స్ చేస్తూ ఉండాలి. నేను చక్కని పేరుగాంచినటువంటి డాక్టర్నన్న, మరి ఇప్పుడు ఏం చేస్తున్నా? ఒక డాక్టర్గా ప్రజలకు వైద్యం చేయటం కంటే ఒక తల్లిగా నా కొడుకుకు తల్లి ప్రేమ చూపించటమే నా దృష్టిలో విలువైనదిగా ఎంచానన్నా.